వెలగపూడిలో రాజధాని రైతులు 45వ రోజు దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలో దేవిని నూమా పాల్గొని అమరావతి రాజధాని ప్రజా రాజధాని అని అన్నారు. తాము చేస్తున్న ఉద్యమానికి 5 కోట్ల మంది అండగా ఉన్నారని దేవిని నూమా తెలిపారు. పక్క రాష్ట్రాల నుంచి మద్దతు తెలిపేందుకు వస్తుంటే వారిని అక్రమంగా అరెస్టులు చేశారని ఆయన విమర్శించారు. ఎన్ని చేసినా ఈ ఉద్యమాన్ని ఎవరూ ఆపలేరని వివరించారు. ప్రజలకు తెలియజేసి ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తాం. అమరావతి రాజధాని ప్రజా రాజధాని కాపాడుకునే విధంగా కొనసాగే విధంగా మీరు చేసే ఉద్యమానికి 5 కోట్ల ప్రజల మద్దతు. ఇది 29 గ్రామాల సమస్య కాదు, 5 కోట్ల ప్రజల సమస్య. తప్పకుండా 13 జిల్లాల్లో కూడా ప్రతి ఒక్కరూ కూడా మన సంగీతం తెలియజేయడానికి నిన్న ఖమ్మం జిల్లా నుంచి మరి 100 మంది సంఖ్యలో మహిళలు వచ్చారు, రైతులు వచ్చారు, సామాన్యుల దగ్గర నుంచి మరి యువకులు కూడా నిన్న ఖమ్మం నుంచి వచ్చారు. మొన్న కర్ణాటక నుంచి వస్తే వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెడితే చంద్రబాబు నాయుడు గారు పోలీస్ స్టేషన్కి వస్తానంటే అప్పుడు భయపడి మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళగానే మాతో పాటు ఆ కర్ణాటక రైతుల్ని పోలీస్ స్టేషన్ నుంచి బయటికి పంపారు. కూడా ఎవరవలేక తట్టుకోలేక ఈ తప్పుడు కార్యక్రమాలు చేస్తున్నారు. ఎన్ని చేసినా కూడా ఈ ఉద్యమాన్ని అంగుళం కూడా కదిలించలేరు. తప్పకుండా మీ స్ఫూర్తికి మరి మద్దతు తెలియజేస్తూ సరే.